తప్పిపోయిన కుమారుని జీవితంలో కూడా మనం అదే చూస్తాం కదా. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సినటువంటి ఆస్తిని, ధనమును అంత పట్టుకొని పోయినప్పుడు లేను, అందరు స్నేహితులే, తన పట్టణం కాదు, తన ప్రదేశం కాదు, దూర దేశంలోనికి వెళ్ళినప్పుడు ఎంతమంది స్నేహితులు చుట్టుకున్నారు వాని చుట్టూ, తప్పిపోయిన కుమారుని చుట్టూ కదా. అందరు దోస్తాన్ చేసిర్రు, ఎందుకు, మన దగ్గర పైసలు ఉన్నాయి కదా, రాను వాని దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏమైపోయింది చెప్పండి, ఒక్కడన్నా వాని దరి చేర్చిన వాళ్ళు ఉన్నారా చెప్పండి, ఒక్కరన్నా నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాకు హోటల్లో తీసుకుపోయి, రెస్టారెంట్లో తీసుకుపోయి బిర్యానీ పెట్టినావు కదరా, మాకు తాగిపించినావు కదరా, మాకు తినిపించినావు కదరా, మాకు అది కొనిచ్చినావు కదరా, మాకు ఇది కొనిచ్చినావు కదరా అని చెప్పేసి, ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేవు కదా, నువ్వు దీనస్థితిలోనికి వెళ్ళిపోయినావు కదా, మా ఇంటికి రారా ఒక పూట భోజనం పెడతాను అన్నారా. ఎలా అయిపోయింది వాని పరిస్థితి అనంటే, పందులు తినేటటువంటి పొట్టును ఏరుకొని తినాల్సినటువంటి పరిస్థితి. డబ్బునన్ని రోజులేమో స్నేహితులందరూ చుట్టుముట్టారు, జైరా నీకు జైరా, నువ్వు గొప్ప నీరు అది ఇది అని వాడిని పొగిడినారు. మరి వానికి డబ్బు లేనటువంటి స్థితిలో, వాడు దిగజారినటువంటి స్థితిలో, మరి ఒక పూట కనీసం ఒక్క పూట అయినా రారా మా ఇంటికి రారా అని భోజనం పెట్టినటువంటి వారు ఉన్నారా? ఎవరు లేరు ప్రియదేవిని బిడ్డలారా. వాని దగ్గర డబ్బులున్నన్ని రోజులు ఎంజాయ్ చేసిర్రు, తాగిర్రు, తినిర్రు, అంతా బాగా మంచిగా ఎంజాయ్ చేసిర్రు. వాని దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వాడిని విడిచిపోతే ఎవ్వడు లేనివాడుగా అయిపోయాడు, దీనుడుగా మార్చబడ్డాడు. చివరిగా తన పరిస్థితి ఎలా మార్చబడ్డది అనంటే, పందులు కాసుకునేటటువంటి పరిస్థితి, పందులు తినే పొట్టు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రియదేవిని బిడ్డలారా. ప్రస్తుత దినాలలో కూడా జరిగేటటువంటి పరిస్థితి కూడా అదే. నీ దగ్గర అంత ఉన్నప్పుడు, నీ దగ్గర అన్నీ బాగున్నప్పుడు అందరు వస్తారు నీ దగ్గరికి, అన్నా, బావా, అక్క, తమ్ముడు, చెల్లి, అన్ని వరుసలు లేని వరుసలు కూడా కలుపుకొని వస్తారు. అదే నీ దగ్గర ఏది లేకుండా అన్నీ అయిపోయినాయి అనుకోండి, చూడండిగా, నువ్వు బావా అనే విషయం గుర్తుకురాదు, నువ్వు అన్నా అనే విషయం గుర్తుకురాదు, నీ దగ్గర తిన్న విషయం గుర్తుకురాదు, నీవు పెట్టినటువంటి విషయం కూడా గుర్తుకు రాదు ప్రియదేవిని బిడ్డలారా. కానీ నా దేవుడు ఎలాంటి వాడు అనంటే, దీనులను ఆదరించే దేవుడట. హల్లెలూయా.